ఫ్రెండ్స్, నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని క్రియేట్ చేశాను. మీలో ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేట్ అయినా నేనైతే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నితీష్ రెడ్డి. ప్రజెంట్ మన ముందు ఉన్న గేర్ బాక్స్ వచ్చి చాంగ్ఫా CF-866 ఏసీ క్యాబిన్ హార్వెస్టర్ది అండి. 130 హార్స్ పవర్ గల హార్వెస్టర్కి సంబంధించిన గేర్ బాక్స్ ఇది. ఈ గేర్ బాక్స్లో అయితే ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. మేమైతే ఇప్పుడు విప్పదీస్తున్నాము, ఏం ప్రాబ్లం ఉందో లోపల చూడాలి. ఇవి క్లచ్ ప్లేట్లు. ఇటువంటి గేర్ బాక్స్ని విప్పాలంటే మనం ముందుగా ఈ క్లచ్ ప్లేట్స్ని తీయాలి బయటికి. ఈ గేర్ బాక్స్ అయితే బండికొచ్చిన గేర్ బాక్స్ కాదు, మనం సపరేట్గా కొనుక్కున్న గేర్ బాక్స్ ఇది. 600 గంటలు అయ్యాక అయితే మనం ఈ గేర్ బాక్స్ని కొనుక్కున్నాము స్పేర్కి. బండికొచ్చిన గేర్ బాక్స్కి అయితే ఒక కంప్లైంట్ ఉండేది. ఆ కంప్లైంట్ ఏంటంటే, క్లచ్ ప్లేట్లలో వచ్చే ఒక గేర్ వీల్ ఉంది, దాన్ని అస్సి గేర్ అంటారు. అది అయితే ఊరికి అరిగిపోతుండేది, మనకి ఇంకా ఆయిల్ మొత్తం రజన అయిపోయేది. ఇంకెందుకని మేము సపరేట్గా ఈ స్పేర్ గేర్ బాక్స్ని కొనుక్కున్నాము. ఇది అప్డేటెడ్ గేర్ బాక్స్ అండి. ఫస్ట్ గేర్ బాక్స్ లాగా అయితే ఇది ఏమీ లేదు. మాకైతే ఇప్పుడు ఇది సుమారు 600 నుంచి 700 గంటల వరకు అయితే వచ్చింది. ప్రజెంట్ మాకు వచ్చిన ప్రాబ్లం వచ్చి మీడియం గేర్ అయితే న్యూట్రల్ అయిపోతుంది, అందుకని అయితే గేర్ బాక్స్ని ఇప్పుతున్నాం. ఇప్పుడు మనకైతే ఈ గేర్ బాక్స్ ప్రైస్ 140,000 చెప్పారండి. మేమైతే తగ్గిమని చెప్పాము. మీకు వారంటీ అవసరం లేదనుకుంటే 110,000 ఇస్తామని చెప్పారు. మాకు వారంటీ అవసరం లేదని మేమైతే ఎలాగో 110,000 తెచ్చేసుకున్నాం ఈ గేర్ బాక్స్ని. మేమైతే చాలా రోజుల నుంచి ట్రావెలింగ్ గేర్లోనే కొత్తకొస్తున్నాము. హై గేర్ అండి, కొన్ని బళ్ళలో ట్రావెలింగ్ గేర్ అంటారు దీన్ని. ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం పదండి. ఇది 3-స్పీడ్ గేర్ బాక్సు. లోడ్ గేరు, మీడియం గేరు, హై గేర్ ఉంటుంది. కొన్ని బళ్ళలో లోడింగ్ గేరు, హార్వెస్టింగ్ గేరు, ట్రావెలింగ్ గేర్ అని అంటారు. సేమ్ గేర్ బాక్స్ కింద వేసి ఉన్న టైర్లు వచ్చి కుబోటా MU4501 ఫోర్ వీలర్ ట్రాక్టర్ ఫ్రంట్ టైర్లు. అరిగిపోయిన టైర్లు ఇవి. ఫ్రెండ్స్, గేర్ బాక్స్ని అయితే ఓపెన్ చేసేసాము. ఇదేను మెయిన్ షాఫ్టు, దీనికే గేర్ షిఫ్టర్ అయితే ఉంది. బహుశా గేర్ షిఫ్టరే మనకి ప్రాబ్లం ఉండొచ్చు, చూడాలి. కొన్ని గేర్ వీల్స్కి అక్కడక్కడ టీత్లు కూడా కొట్టేస్తున్నాయి. ఈ గేర్ షిఫ్టర్ షాఫ్ట్ అయితే అరిగిపోయిందండి, కింద ఉంది కదా, ఈ షాఫ్ట్ మారిస్తే సరిపోతుంది. ఈ గేర్ షిఫ్టర్ షాఫ్ట్ ప్రైస్ అయితే ప్రజెంట్ 1500 ఉందని చెప్పారండి. ఇంకా ఈ షాఫ్ట్ మారిస్తే మన బండి మళ్ళీ రెడీ అయిపోతుంది.
యాప్ వస్తుంది. ఫస్ట్ దానికి దీనికి గ్యాప్ తినిపోతుంది చంద్రు అన్నంట అది అమ్మగారు పెద్ద ఈ ప్లే అన్నా ఇంకో పది మాకు పరిస్థితి చెప్పు మనుషులు భోజనం అది భోజనం పోతున్నా మా డ్రైవర్ మా డ్రైవర్ ఆ డ్రైవర్ కూడా ఒక్క మంచి వాడికే సెంటర్ న్యూట్రల్ చేసుకో న్యూట్రల్ చేసి పట్టు దాని గుర్తు ఇప్పుడు వస్తుందా ఉల్టా వస్తుంది దాని ఇక్కడ వస్తుందా ఈ ముందుకు వెళ్తుందా ఇప్పుడే వస్తుందా కరెక్టా ఇప్పుడు ఇది రెండు న్యూట్రల్ అవ్వాలా ఇది న్యూట్రల్ ఇప్పుడు రెండు న్యూట్రల్ ఇది న్యూట్రల్ ఓకే కదా ఇది న్యూట్రల్ ఓకే కదా టైట్ ఉంటుంది అది ఓకే ఇది న్యూట్రల్ ఇది ఒక గియర్ ఇది ఒక్కటి ఇది రెండే యాక్చువేటింగ్ అవుతున్నాయి కదా మూడు కాదు కదా ఇది న్యూట్రల్ ఇది ఒక గియర్ కదా ఒకటి న్యూట్రల్ న్యూట్రల్ అంటే ఇది ఇది ఫ్రెండ్స్ గేర్ షిఫ్టర్ షాఫ్ట్ మార్చాక ఇప్పుడైతే మనకి మీడియం గేర్ న్యూట్రల్ అవ్వడం లేదు మీడియం గేర్ అయితే బాగా పనిచేస్తుంది గేర్ బాక్స్ కూడా బాగానే ఉంది ఇంకా మీ బండి కూడా ఎప్పుడైనా ఏవైనా గేర్లో న్యూట్రల్ అవుతుంటే ఆ గేర్ షిఫ్టర్ షాఫ్ట్ అయితే ఒకసారి ముందుగా చూసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో